హాయ్ అండి అందరికీ. ఈరోజు వెజిటేబుల్స్లో కింగ్ అంటారు కదండి, అదేనండి మన వంకాయ. దాంతో ఒక సూపర్ రెసిపీ చూపించబోతున్నా. అదేంటంటే వంకాయ కొత్తిమీర కారం అనమాట. దానికోసం వంకాయలను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లో సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నిటిని కలిపి లైట్గా వాటర్ వేసుకుని ఇలా మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోపు ఒక బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసుకుని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని సాల్ట్, కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కూడా మళ్ళీ ఒకసారి వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని విజిల్ పెట్టుకుని ఒక 4 విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది. 4 విజిల్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పొయ్యి వెలిగించుకుని వాటర్ ఏమైనా ఉంటే అవన్నీ ఎగరపెట్టేసుకున్న తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడానండి. దీన్ని ఉత్తిపప్పు నెయ్యి వేసుకుని తింటే అసలు సూపర్ ఉంటుందండి టేస్ట్. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.